ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మహిళలు కేవలం 2 నెలలకి ముందరే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు। Hi friends, welcome to Business Ideas in Telugu channel। Friends, నేను చేసే ప్రతి business video information మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా channel ని subscribe చేసుకొని పక్కనే ఉన్న bell symbol ని press చేయండి। Friends, ఇవాళ ఒక best business opportunity తీసుకొని వచ్చాను। ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మహిళలు కేవలం 2 నెలలకి ముందరే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు। అలాగే ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఒక డిస్ట్రిక్ట్ వైడ్ గా ఆ బిజినెస్ ని ఎలాబరేట్ చేసి కష్టపడి మంత్లీ మినిమం ఒక 50,000 రూపాయస్ నుంచి 1 లక్ష రూపాయస్ వరకు ఎర్నింగ్ చేస్తున్నారు। సో అసలు వాళ్ళు బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు, ఏం బిజినెస్ చేస్తున్నారు అనేది ఆ ముగ్గుర్ని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందామా। సో మనతో పాటు ఇక్కడ ఉన్నారు రేణుకా గారు, హేమలత గారు, వేదవతి గారు। వీళ్ళు ముగ్గురు కలిసి ప్రారంభించినటువంటి వ్యాపారం ఏంటి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, అలాగే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్టింగ్ అంటే లోన్ గాని అటువంటి ఏమన్నా వచ్చాయా ఇప్పుడు తెలుసుకుందాము। సో నమస్తే అండి, మీ ముగ్గురికి చెప్పండి అమ్మా, అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం ఏంటి? రొట్టెలు, జొన్న రొట్టెల తయారీ మిషన్. ఓకే, ఈ దీంట్లో ఒట్టి రొట్టెలు వస్తున్నాయి, మెత్తని రొట్టెలు వస్తున్నాయి। మీరు అంటే వ్యాపారాన్ని కలిసి ఎందుకని ప్రారంభించారు? అదే ముగ్గురు నాలుగు సపోర్ట్ ద్వారా అందరం ఒకే ఐకమత్యంగా ఉండి తీసుకొని పొదుపు లక్ష్మి ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది। ఇది జరి ఒక 2 నెలల ముందర తీసుకొని దీన్ని పెట్టుకోవడం జరిగింది। పొదుపు అంటే గ్రూప్ ద్వారా మీకు లోన్ ఏమన్నా ఫెసిలిటీ వచ్చిందా? డిఆర్డిఏ ద్వారా 1 లక్ష వచ్చిందండి। మళ్ళీ నెక్స్ట్ ఈ పొదుపు నుంచి లోన్ వచ్చిందండి। ఎంత లోన్ తీసుకున్నారు? 3,60,000, దానిలో 30% డిస్కౌంట్, సబ్సిడీ కూడా వచ్చిందండి। ఓకే, సో అంటే మీరు ఇప్పుడు ఈ రొట్టెలు తయారు చేస్తున్నారు కదా, తయారు చేసి ఎలా సేల్ చేస్తున్నారు, అంటే ఇక్కడే తినడానికి ఇవ్వడమా లేదా ఏదైనా ప్యాకింగ్ చేసి మార్కెట్ లో సప్లై చేయడమా, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? ఎక్కువగా పార్సెల్స్ తీసుకెళ్తున్నారండి, అలాగే కర్నూలుకు కూడా తీసుకెళ్తున్నారు, హోటల్స్ కి దానిలకి। మేము వేరే అడిగిన వాళ్ళకి కూడా హోటల్స్ ఆటోల ద్వారా పంపిస్తున్నాము। ఇప్పుడు ప్రెజెంట్ ఈ 2 నెలలు ఉన్నాను। మా మీరు ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు కదా, ఎంత ఖర్చు అయ్యింది మీకు సుమారుగా? 5 లక్షలండి। 5 లక్షలు అంటే ఏమేమిటికి ఎంతెంత పెట్టారు? మిషన్లకి 3,60,000 వచ్చిందండి, ఇంకా పైన ఈ షాపు అడ్వాన్సులు ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ కొనుక్కోవడం వల్ల దీనికి 1,40,000 అట్లా తయారు వచ్చిందండి, మొత్తం కలిసి 5 లక్షలు। 5 లక్షలు, సో రోజుకి ఎన్ని రొట్టెలు మీరు తయారు చేస్తున్నారు, సేల్ చేస్తున్నారమ్మా? 1,000 దాకా సేల్స్ వచ్చేస్తామండి। ఓకే, రొటీన్ గా మామూలుగా కర్రీస్ అట్లాంటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఆర్డర్ పై చేసిస్తాము। మామూలుగా సేల్స్ ప్రకారం అయితే ఒట్టి రొట్టెలు అట్లా ఏది అడిగితే అది చేసిచ్చి వేడివేడిగా ఇచ్చేస్తాం। ఓకే, ఎక్కడెక్కడకి సప్లై చేస్తారమ్మా ఎక్కువగా? మేము కర్నూలు వేచినాము, మన్న నెల కిందట కర్నూలు వేచినాము, కలెక్టర్ ఆఫీస్ లో తీసుకుంటుంది ఒక ఆయమ, మెయింటైన్ చేసుకుంటుంది ఒట్టి రొట్టెలు। కర్నూలులో షాపులు ఇచ్చినాము, షాపుల వాళ్ళు తీసుకుంటున్నారు। సో అంటే అబ్బా, ఇప్పుడు మీరు రొట్టెలు తయారు చేస్తున్నారు కదా, తయారు చేసిన తర్వాత అంటే రెడీమేడ్ గా వాళ్ళు ఎత్తుకొని పోయి అక్కడ అమ్ముకోవచ్చు, హోటల్లో తయారు చేయొచ్చు, అలాగే ఈ షాప్ దగ్గర కూడా తినడానికి కూడా వస్తారంటారు? వస్తారు। సో మీ ముగ్గురు కలిసి చేసుకుంటా ఉన్నారు, రోజుకి మీ ముగ్గురు కలిసి ఎంత సంపాదిస్తున్నారు? 2,000 to 2,500, 2,000 నుంచి 2,500 వరకు, అంటే సుమారుగా
నెలకి 60,000 నుంచి 80,000 రూపాయల మధ్యలో ఒక ముగ్గురు కలిసి ఇంటి దగ్గరే ఒక చిన్న షాప్ ఓపెన్ చేసుకొని మహిళలు సంపాదించుకుంటూ ఉన్నారంటే ఎంత గొప్ప విషయం ఒక్కసారి ఆలోచించండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం అమ్మ, మీకు కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి సపోర్టింగ్ ఎలా ఉంది? అంటే మీకు ఆల్రెడీ ఈ రోటీ మేకింగ్ లో ఏమన్నా అనుభవం ఉందా, లేకపోతే మిషన్ కొన్న తర్వాత నేర్చుకున్నారా? ఈ మిషన్ కొన్న తర్వాతనే వాళ్ళ నుంచి ఒకరు వచ్చి మాకు చూపించడం జరిగింది, మేము నేర్చుకున్నాము. రేణుక గారు, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి జొన్న రొట్టెని తయారు చేయాలి అని అనుకున్నాం, అది మీకు కంపెనీ వాళ్ళు నేర్పించారు కదా, అంటే ఎలా తయారు చేయాలి, ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తారా? జొన్న పిండిని తీసుకుంటామండి, దానికి వాటర్ స్టవ్ మీద పెట్టి దాన్ని ఎక్కువ వేడి చేసి అంటే ఎసురుగాయినట్టు ఎక్కువ మరలాలి. అలా మరినాక ఆ పిండిని కొంచెం కొంచెంగా వేసి తడపాలి. తడిపి బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు అట్లే పెట్టినాక కొంచెం అది బాగా మెత్తగా అవుతుంది. తర్వాత మిషన్ గ్రైండర్కి జొన్న పిండి మిషన్కి వేసి అది ఒక 10 నిమిషాలు అది కూడా బాగా మిక్స్ అవుతుంది, కలిసి మిక్స్ అవుతుంది. దాన్ని తీసి మేము ఇట్లా ఈ మిషన్ ద్వారా వేయడం జరుగుతుంది. మిషన్ లో వేస్తే అది బిల్లలు బిల్లలుగా ఇట్లా మనకు వచ్చి మిగతాది కూడా మనము దాని తగినంతగా ఆ బిల్లల్లా వచ్చేసి మిగతాది మళ్ళీ మనం దాన్ని యూస్ చేయొచ్చు. రౌండ్ షేప్ లో అట్లా వస్తాయి. అంటే ఇప్పుడు ఈ రొట్టెల్లో మళ్ళీ సైజెస్ కూడా ఉంటాయా తగ్గించుకోవడం? ఉంటాయి, రెండు సైజ్, 2 సైజెస్ ఇచ్చినారు, దాంట్లో ఒక సైజ్ వాడచ్చు, ఇంకో సైజ్ కావాలి అనుకుంటే చేంజ్ చేసి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. డై మారిస్తే మళ్ళీ మనం రొట్టెలు చేసుకోవచ్చు. ఈ రొట్టెలు కాకుండా ఇంకేమేమి చేసుకోవచ్చు అమ్మా దీంట్లో? చపాతి, రాగి రోటి, సద్దా రొట్టె అట్లాంటివి చేస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, రోటీ మేకింగ్ బిజినెస్ ని ఎంత సక్సెస్ఫుల్ గా మహిళలే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ తీసుకొని, అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గవర్నమెంట్ సపోర్టింగ్ తీసుకొని, అలాగే సబ్సిడీ కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ సబ్సిడీతోనే చిన్న షాప్ ఒకటి, ఒక 10x10 రూమే, ఇది పెద్ద ఫ్యాక్టరీ కూడా కాదు, జస్ట్ ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరికి ఒకరు చేదోడుగా జొన్న రొట్టెలు, ఒకరు పిండి కలిపితే మరొకరు మిషన్ దగ్గర ఉండడము, మరొకరు వచ్చి రొట్టెలు కాల్చడము, ముగ్గురు కలిసి ప్యాకింగ్ చేయడము, ఈ విధంగా సక్సెస్ఫుల్ గా రోటీ మేకింగ్ బిజినెస్ ని చేస్తూ ఉన్నారు. సో కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ముగ్గురు మహిళలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి కేవలం 2 నెలల్లోనే సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు ఈ బిజినెస్ ని ఎవరైనా మహిళలు స్టార్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చంటారా, చేయకూడదంటారా? అంటే మీ యొక్క అనుభవం ఏంటి, సక్సెస్ఫుల్ అవుతారా, ఈజీయా, కష్టమా? కొంతమంది ఏమంటారు అంటే మార్కెట్ లో మనం వీటిని సేల్ చేసుకోవాలంటే కష్టము, తయారు చేయాలన్నా కష్టము, ఇబ్బందిగా ఉంటదని అంటారు. సో అటువంటివి ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయా, లేదా ఈజీగా చేసుకోగలుగుతున్నారా? లేదండి, ఈజీగా చేసుకోవచ్చు, అలా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికే వచ్చి కొనుక్కొని వచ్చి ఎక్కువగా ఇక్కడికే వచ్చి పార్సల్ తీసుకోవడం అలా జరుగుతుంది, మనము బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, షాప్ లోనే ఉండి మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ రొట్టెలు తయారు చేస్తున్నారు అని ఎలా వాళ్ళకి తెలిపారు మీరు, అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కునేటట్టుగా? ఎక్కువ పాంప్లెట్స్ వేసినామండి, పేపర్ న్యూస్ లో పాంప్లెట్స్ వేసాం, విజిటింగ్ కార్డులు కొట్టించినాం, అట్లా వచ్చిన ప్రతి వ్యక్తికి కార్డులు ఇస్తున్నాం, ఊర్లో యాడ్ ఇచ్చినాం అన్నమాట. ఓకే, అట్లా పబ్లిక్ సిటీ అయింది. ఓకే, చూసారు కదా మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఎలా ఉన్నాయో, ఏ విధంగా బిజినెస్ చేస్తున్నారో. మిషన్ ఏమన్నా రిపేర్ వస్తుందా? ఏం లేదు సార్, బాగుంది సార్. మెయింటెనెన్స్ గానీ ఏదైనా గానీ, సౌండ్ గానీ లేదండి, మంచిగా ఉందండి. మిక్సర్ గానీ లేదండి, స్టవ్ గానీ ఏమి ఇబ్బంది లేదు? లేదండి, ఏమి ఇబ్బంది లేదు. మిషన్లు ఎవరైనా తీసుకోవచ్చా దీన్ని బట్టి? తీసుకోవచ్చు. మిషన్ తో పాటు మీకు ఏమేమి ఇచ్చారు? మిషన్ తో పాటు పిండిని తడిపే మిషన్ ఇచ్చినారండి, గ్యాస్ స్టవ్ ఇచ్చినారండి, అలాగే మిషన్ గ్రైండర్ కూడా ఇచ్చినారండి. మిషన్ మొత్తం 4 ఇచ్చినారండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే వస్తున్నామా రావట్లేదు? రెస్పాండ్ వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి, వచ్చి చూసి మాకు ఏదనేది చూసి ఏ ప్రాబ్లం ఉన్నాయని చెక్ చేసి పోతున్నారండి. 1 అవర్ కి ఎన్ని రొట్టెలు తయారవుతున్నాయి? 1 అవర్ కి 1000 అంటే 1000 రొట్టెలు వస్తాయండి, ఆర్డర్ ని బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముగ్గురు మహిళల యొక్క సక్సెస్ ఎలా జరిగింది, ఆ సక్సెస్ కి కారణం ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందామా. సో ఆ సక్సెస్ కి కారణం ఎవరు అంటే నంది ఫుడ్ మిషన్స్ కంపెనీ వాళ్ళు. సో నంది ఫుడ్ మిషన్స్ వారి దగ్గరే ఇప్పుడు చూపించినటువంటి వీడియోలో ఎవరైతే ముగ్గురు మహిళలు ఉన్నారో డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి
గవర్నమెంట్ లోన్ అప్రూవల్ ద్వారా ఆ మిషన్ ని పర్చేస్ చేసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళే వచ్చి మిషన్ ని ఇన్స్టాల్ చేసి బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి సో దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి రోటీని ఎట్లా మేకింగ్ చేయాలి చపాతీ మేకింగ్ ఎట్లా చేయాలి మార్కెట్లో మనం వాటిని ఎలా సప్లై చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి టోటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ కనబడుతున్నటువంటివి అన్ని కూడా రోటీ మేకింగ్ మిషన్స్ అన్నమాట ఒక్కొక్క మోడల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి సో నంది ఫుడ్ మిషన్స్ కి సంబంధించి మార్కెటింగ్ హెడ్ అయినటువంటి పి రామకృష్ణ గారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాము నమస్తే అండి రామకృష్ణ గారు సార్ రామకృష్ణ గారు మన నంది ఫుడ్ మిషన్స్ లో ఎన్ని రకాలైనటువంటి మిషనరీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి 3 టైప్స్ మిషనరీ ఓకే అవి అంటే ప్రొడక్షన్ పర్ అవర్ లో ఎంత కెపాసిటీ నుంచి ఎంత కెపాసిటీ వరకు వస్తాయి ఒకటి ఆటోమేటిక్ పులి ప్లేట్ సిస్టం వచ్చేసి గంటకు 1000 వస్తుంది ఓకే ఇంకోటి నార్మల్ వచ్చేసి అది గంటకు 600 వస్తుంది ఒక టైప్ ఉన్నది అది గంటకు వచ్చేసి 400 వస్తుంది ఓకే సో మిషన్స్ పరంగా సర్వీసింగ్ ఎలా ఉంటదండి సర్వీస్ 1 ఇయర్ సర్వీస్ గ్యారెంటీ ఇన్స్టాలేషన్ గాని వండి ఏదైనా గాని 1 ఇయర్ వారంటీ సో ఈ మిషన్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే కర్నూలులో అడ్రస్ ఎక్కడ చెప్తారా కర్నూలులో బల్లారి సౌరత బెంగళూరు హైదరాబాద్ బై హైవే కేశవ గ్రాండ్ లాడ్జి పక్కన సో కాంటాక్ట్ నంబర్ ఒకసారి చెప్తారా 766-10-200-71 నెక్స్ట్ ఇంకొక నంబర్ నెక్స్ట్ రెండోది 86-88-29-59-66 సో థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు నాకు బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అలాగే మహిళలు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ అండి మీరు ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వీరిలాగా స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కనుక కాల్ చేస్తే కంపెనీ వాళ్ళే మీకు మిషన్ ప్రొవైడ్ చేస్తారు బిజినెస్ ని ఎట్లా చేయాలి అలాగే రోటీ మేకింగ్ ఏ విధంగా తయారు చేయాలి అంటే అది ఎలాగంటే అలా తయారు చేస్తే రోటీలు రెడీ అవ్వవండి దానికి తగినంత వాటర్ తగినంత కొలతలతో పిండిని వేస్తేనే మనకి రోటీ అనేది రెడీ అవుతుంది సో ఏదేమైనా కానీ కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి మిషన్ ని చూసి ఎలా వర్కింగ్ అవుతుంది ఎలా మనం మిషన్ ని రన్ చేయించాలి పిండిని ఎలా మిక్స్ చేయాలి ఎలా రోటీగా మార్చాలి అనేది తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ ని స్టార్ట్ చేయండి